నల్గొండ జిల్లా కృష్ణాయనపల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారాన్ని ఇవ్వకుండా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కృష్ణాయనపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. లక్ష్మణాపురం గ్రామానికి చెందిన 150 మంది భూ నిర్వాసితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో మార్చి 15 కల్లా వివరణ ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్కు నోటీసులు అందజేసింది. పరిహారం ఇస్తామని చెప్పి నాలుగేండ్లు అవుతున్నా పరిహారం విషయాన్ని పక్కన పెట్టి పనులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం నిర్వాసితుల గోడును పట్టించుకోకుండా పోలీసులు పహారాలో పనులు చేపడుతున్నారు. బోర్లకు పచ్చదీయలేదు, చెలకలకు కూడా సాగానికి పచ్చదీయలేదు, ఏమీయలేదు. మమ్మల్ని కోస తీసుకుంటే గోడ ఆడబెట్టుకుంటే మాకు బువ్వ లేదు, నీరు లేదు, చెట్టు కన్నా దాపు కానీ మాకు ఏం దాపు లేదు. మా పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఏం లేకుండా మాకు ఏడ కింద తల ఉంటే తీయలేదు, ఇంత ఇంత జానం తీయలేదు, పచ్చదీయలేదు, మాకు ఏ దారి లేదు. బలవంతంగా పోలీస్ పహారాలో సుమారుగా 300 మంది పోలీస్ వాళ్ళని పెట్టి పనులు జరిపిస్తూ ఉన్నారు. మా పూర్తిగా మా పంట పొలాలు ధ్వంసం చేసి పంట పొలాలను మట్టి ఎత్తడం జరిగింది. దానితో పాటుగా మాకు పునరావాసం కల్పించమంటే ఇగో ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఇదే చేస్తాం అని చెప్పి సుమారు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి జరుపుకుని రావడం జరిగింది. పనులు ఆపడానికి వెళ్తే మా మీద పోలీసులు దౌర్జన్యం పెట్టి కేసులు పెట్టించి మమ్మల్ని ఇచ్చేసేసి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు.